जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जातां सौसंगतौ बलसंयुतौ सुलक्षणरकांगुष्टौ स्वंगुलीतललक्षिषौ माशराश प्रतीकाशं निःश्वसन्तं भुजंगवत् गांगे महतितो यन्ते प्रसुप्तमिव कुञ्जरम् संहतौ परिघाकारौ वृत्तौ करिकरोपमौ विक्षिप्तशयिनी शुभ्रे पंचशीर्षा विगोरगौ इन्नि श्लोकालु वेशेशारु तस्मिन् जीमूत संकाशं नल्लटि मब्बोच्चि पडुकुंटे अला उंटुंदो अला उन्नट्टु ప్రదీప్తోత్తమ కుండలం కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకి లోహితాక్షం లోహితాక్షం మహాబాహుం పెద్ద పెద్ద చేతులు మహారజతవాసనం బంగారు బట్ట కనకచేలం కట్టుకున్నాడు కట్టుకుని పడుకునున్నాడు ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రౌల్లికసపీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ నిద్రలేస్తే చూపిస్తాడు అందరికీ ఉత్తరీయం ఇలా తీసి రే ఈ దెబ్బ ఏమిటో తెలుసా దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం కుమ్మింది దాని దంతం ఇక్కడ తెగిందిరా ఇది ఆ దెబ్బ అంటే ఇలా చూపించి ఇదేమిటో తెలుసా విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇది కొద్దిగా తెగింది ఇక్కడ అది మచ్చ అంటే అటువంటి యోధుడు అందుకు వీరహత్య కూడా జరిగింది కాబట్టి అన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు రామచంద్రమూర్తి అంతటి మహాయోధుడు ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ కాలు మీదో దెబ్బ చూపిస్తాట ఇదేమిటో తెలుసా ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఇక్కడ తెగింది ఇది వచ్చేసా మచ్చబడింది అంటే అయితే ఇది బాగుంది వినడానికి రావణాసురుడు ఎంత యోధుడో అనిపిస్తుంది కానీ వాళ్ళందరూ ఎవరు లోకపాలకులు వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు విష్ణువు ఎవరిని కొడతారు ఇంద్రుడు ఎవరిని కొడతారు అలాంటి దెబ్బలన్నీ ఐరావతం ఎందుకు పొడిచింది నిన్ను ఈ దెబ్బలన్నీ ఒంటి మీద ఎందుకున్నాయి అంటే ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పారా చెప్పరు ఇది సౌందర్యం కాబట్టి ఐరావత విషాణ గ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌ సంహతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ ఆ భుజములు బాగా బలిసి ఉన్నాయిట ఇక్కడ చూస్తే గుండ్రంగా ఉండి సొట్టలు పడి ఉన్నాయిట అబ్బా ఏమి భుజాలు రా అనిపిస్తుంది అటువంటి భుజాలు ఈ ఐదు వేళ్ళు చూస్తే గోళ్ళు ఎర్రటి కాంతులతో సమంగా పెరిగి ఉన్నాయిట లక్ష్మీ కళ ఉట్టి పడిపోతోంది ఆ వేళ్లలో అటువంటి వేళ్లతో ఉన్నాడు మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాం తే ప్రసుప్త వివకుంజరం మాషరాశ ప్రతీకాశం మినువులు తీసుకొచ్చి పెద్ద రాశి పోస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నట్ట కాబట్టి మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే గంగలో స్నానం చేసొస్తున్న ఏనుగులో ఉన్నాడు అంటే పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు లేచాడు అది మోసుకుంటాడు మళ్ళీ ఎవరి మీదకో యుద్ధానికి పెడతాడు ఎక్కడో లోకనాశనం చేస్తాడు ఎవరినో ఎత్తుకొస్తాడు ఏదో ఇబ్బంది పెడతాడు లేకపోతే ప్రశాంతత ఉండదు వాడికి కాబట్టి గంగే మహతితో యాంతే ప్రసుప్త వివకుంజరం నిద్రపోతున్న ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అక్కడతో సరిపోలేదు సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శయనీ శుభ్రే పంచశీర్షా వివోరగౌ ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో ఈ చేతులు అలా ఉన్నాయి ఈ వేళ్ళు చివర చూస్తే ఏదో చెయ్యిలా పెట్టుకుని నిద్రపోతున్నట్టు లేడు ఐదు తలల పాములు రెండు పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్లుగా దగ్గరకి కూడా వెళ్ళలేక స్తంభం నుంచి చూసి తెల్లబోయారు ఏమి తేజస్సు రాయి రావణాసురుడిది అని అక్కడి నుంచి సీతమ్మ ఇక్కడ లేదు వెతకాలి కదూ అందుకని లంకాపట్టణం అంతా అన్వేషించేశారు ఎక్కడా సీతమ్మ కనపడలేదు నిస్పృహ కలిగింది కలిగి అనుకున్నారు అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం అందుకు జరుగుతారు సుందరకాండ మనిషి ఎప్పుడైనా సరే నిర్వేదాన్ని పొందాడా దుఃఖాన్ని పొందాడా శోకాన్ని పొందాడా దాన్ని మించిన శత్రువు లేదు ఆలోచన కూడా రాదు మనిషి ఉత్సాహాన్ని పుంజుకుని సమస్య వచ్చినప్పుడు ఆలోచించాలి అనిర్వేద శ్రియోమూలం లక్ష్మి ఏర్పడడానికి కారణం శోకాన్ని విడిచిపెట్టడమే అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక
అనిర్వేదం శోకాన్ని విడిచిపెట్టడమే సమస్తమైనటువంటి సుఖములను చేకూరుస్తుంది. కాబట్టి కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. ఉత్సాహం పుంజుకుంటానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చారు. చతురంగళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణం తప్పురే తస్మిన్ యంక పరిణజగాయ సహ. నాలుగు అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికించాను. ఓ, నాకు అర్థమైంది. పరకాంతల్ని చూశాను, అందుకే నాకు ధర్మదోషం వచ్చింది, సీతమ్మ దర్శనం అవ్వలేదనుకున్నారు. మళ్ళీ వెంటనే అన్నారు, మనోహి హేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తనే శుభాశుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. తప్పిపోయింది ఆడది. ఆడవాళ్ళలో కాకపోతే ఎక్కడ వెతుకుతాను? వాళ్ళని వెతికాను, నా మనస్సే వికారం పొందలేదు, నాకేమీ జ్ఞాపకం లేదు. సీతమ్మ కాదన్నాను, బయటకు వచ్చాను, నాకు దోషం లేదు, నా మనసు ప్రతిస్పందించలేదు కాబట్టి నాకు దోషం అంటలేదు అన్నారు. కానీ సీతమ్మ కనపడలేదు. విపరీతమైన దుఃఖం పొందారు. ఏమో, సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకొస్తున్నప్పుడు నా తల్లి ఆ గింజుకోణంలో సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిందో, రావణాసురుడు బందీకృతని చేసి ఆ తల్లిని బాధ పెట్టినప్పుడు ఇక జీవితంలో తట్టుకోలేక కష్టాల్ని ఓర్చుకోలేక తనంత తాను శరీరం విడిచిపెట్టిందో, పక్కనున్నటువంటి రాక్షస స్త్రీలు తినేశారో, అయ్యో నా తల్లి శరీరంతో ఉండి ఉండదు, లేదా ఎవరికీ కనపడకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు అంతఃపురంలో ఎక్కడో బందీకృతురాల్ని చేసి ఉంటాడు. సీతమ్మ పరిస్థితి చూస్తే బహుశ శరీరంతో లేదు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాను, సీతమ్మ ప్రాణాలతో లేదన్న మాట చెప్పి చెప్పగానే ఆవలి ఒడ్డున శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ ప్రాణాలు విడిచిపెడతారు. అంగదుడు విడిచిపెడతాడు, జాంబవంతుడు విడిచిపెడతాడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరజాతి, అవతల కౌశల్య, సుమిత్ర, కైకేయి, భరత, శత్రుఘ్నులు, ఇంతమంది రెండు జాతులు వానరజాతి నరజాతి ప్రాణములు విడిచిపెట్టేస్తారు. ఇటువంటి అశుభవార్త వెళ్ళి చెప్పవలసిన అవసరమేముంది? వెళ్ళను, చెప్పనే చెప్పను, ఇక్కడే కూర్చుంటాను. హస్తాదానో ముఖాదానో నీతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్మా తదకాత్మజాం. ఇక్కడే వానప్రస్థుణ్ణై చేతులు చాపు కూర్చుంటా, చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా ఉండిపోతాను, ప్రాణాలు పోయేయా పోయే, వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతాడని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు, రెండు జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. శోకం అన్నది మనసులోకి రావాలి, కానీ మనిషిని ఎంత కుంగ తీసేస్తుందో చూడండి. ఇన్ని మాటలని కూర్చున్నారు, జ్ఞాపకానికి వచ్చింది, ఓ నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు, ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలుకి తగిలి బుద్ధితా అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనమివ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. నమోస్తు రామ యశలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయి, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య, సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షి గణాస్తిహ బ్రహ్మా స్వయంభూర్భగవాం దేవాశ్చైవ దిశంతు మే, సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. అలాగే వరుణ పాశహస్తశ్చ యస్యాత్మానౌ సృజస్యస అశ్వినౌ చ మహాత్మానౌ మరుత సర్వయేవ చ, సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు, దాస్యంతి మమయే చాన్యే హెదృష్ట్వా పరిగోచరాః అని ప్రార్థన చేశారు. నమోస్తు రామ యస లక్ష్మణాయ, లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవానుడు పరమప్రసన్నుడై ఉంటాడు. అందుకని అది ఉపాసన రహస్యం. ఏదో శివ పూజ చేస్తున్నాను అనుకోండి, ఒక్క శివుణ్ణి పిలిచేసి వెంటనే ఆహ్వానం చేయరు, గంట కొట్టి నంది భృంగిరట వీరభద్ర చండీశ్వర ప్రమల ముఖ్య మహాగణేభ్య అని ఆ పరివారం అంతటితో ఉన్నటువంటి శివుడు వచ్చి కూర్చోవాలని పిలుస్తారు. అలా నమోస్తు రామ యస లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయి, అమ్మా నువ్వు జనకాత్మజగా నీయంత తువ్వు ప్రకాశించావు, జనకుడు కావాలంటే నువ్వు దొరకలేదు, దేవ్యై చ తస్మై, అమ్మా నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనమిస్తావు, నేను కోరుకుంటే దర్శనమిస్తావా అమ్మా, అమ్మా అనుగ్రహించి కనపడమ్మా, హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.